Hello everyone. Good morning. Andariki namaskaram. Welcome back to my channel. Madhura Beautiful. Ela unnaru andaru baagunnara? Andaru baagundali. Ippudu morning time 5:30 avutundi. Ninnati nundi varsha non stop ga vastune undi. 5 ki stop ayindi. Ippudaithe varsham ledhu. ఇంకా పూజకు కావాల్సినవన్నీ రెడీ చేసుకుంటున్నాను. ముగ్గులోకి ఫ్లవర్స్ చామంతి గులాబీ ఇవి రెడీ చేసుకుంటున్నాను ముగ్గులో వేద్దామని. ఈసారి అయితే పౌర్ణమి 2 డేస్ వచ్చింది కదా, నిన్న మధ్యాహ్నం నుండి ఇవాళ మధ్యాహ్నం వరకు. 2021లో చాలా వరకు ఇలానే వచ్చాయి కదా ఫెస్టివల్స్. మేమైతే నిన్న ఈవినింగ్ టెంపుల్కి వెళ్ళాము 360 ఎత్తులు వెలిగిద్దామని. చాలా క్రౌడ్ ఉంటుందేమో అనుకున్నాము, కానీ చాలా ప్రశాంతంగా ఉంది. వర్షం వల్ల ఎక్కువ మంది రాలేదు, ఒక 20 మెంబర్స్ అలా వచ్చింటారంతే. ప్రశాంతంగా వెలిగించుకున్నాను దీపం. ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఫర్దర్గా నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలా రావడం వల్ల మీరు వీడియోని మిస్ కాకుండా చూడొచ్చు. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున వెరీ వెరీ థ్యాంక్స్. ముగ్గులోకి ఫ్లవర్ పెటల్స్ అయితే రెడీ చేసేసుకున్నాను. అండ్ ఇంకా వ్యూ చూడండి ఎంత బాగుందో. వాటర్ అన్ని గ్రౌండ్లో సెలయేరుల్లాగా ఉన్నాయి కదా చూడ్డానికి. చల్లటి గాలి, పక్షుల అరుపులు, పచ్చని చెట్లు, క్లౌడీ క్లౌడీగా ఉంది వెదర్ అంతా. చాలా హాయిగా ఉంది. ముందే సర్కిల్స్ డ్రా చేసి పెట్టుకున్నాను, దాంట్లో అయితే ఇప్పుడు పెటల్స్ వేసి ఫిల్ చేస్తాను. వ్యూవర్స్ అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. మీ అందరికీ శివయ్య అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను శివయ్య గురించి ఎవరైనా చెప్తుంటే అప్పుడప్పుడు విని విని ఒకటైతే అనిపించింది నాకు, శివుడు కూడా చిన్నపిల్లోళ్ళలాగే అని. చిన్నపిల్లలకి చాక్లెట్ ఇస్తే ఎంత సంతోషం. శివయ్యకి బిల్వపత్రం అంటే ఎంత ఇష్టం అంట, కానీ ఇక్కడ దొరకవు కదా, మురిసిపోతాడంట. బిల్వపత్రం అలా విసిరేసినా సరే ఆయన మీదకి అంత ఇష్టం అంట. మా ఊరి శివాలయంలో ఉంది బిల్వపత్రం చెట్టు, కానీ ఇప్పుడు నేను తేలేను కదా. చూసారా ముగ్గులో బుజ్జి బుజ్జి ప్రమిదలు పెట్టాను, ఇంకా చుట్టూ కూడా పెడతాను. ఫస్ట్ అయితే ఎలిఫెంట్స్ పెడుతున్నాను, ఇప్పుడు ఎలిఫెంట్స్ మీద దీపాలు పెడతాను. చూస్తున్నారా కొబ్బరికాయలాగా డిజైన్ అన్నమాట ఆ దీపాలు. ఇంకా చుట్టూ ప్రమిదలు పెట్టేస్తాను. ఇప్పుడు బుజ్జి బుజ్జి ప్రమిదలు భలే ఉన్నాయి కదా. ఏదేమైనా సరే మట్టి ప్రమిదలే అందం. ఎంత లైటింగ్స్ వేసినా క్యాండిల్స్ పెట్టినా మట్టి ప్రమిదల్లో వెలిగించిన దీపాలు వాటి అందమే వేరు కదా. బుజ్జి ప్రమిదలు కదా, డైరెక్ట్గా ఉంచేసామనుకోండి బాటిల్లో నుండి కింద పడిపోతుంది, అందుకని స్పూన్లోకి తీసుకుని పోస్తూ ఉన్నాను. బయట ఇంకా పూర్తిగా లైటింగ్ రాలేదు కదా, అందుకే ఫ్లవర్స్ డల్గా కనిపిస్తున్నాయి. కొంచెం తెల్లవారాక అప్పుడు బాగా కనిపిస్తాయి బ్రైట్గా. మళ్ళీ వాళ్ళు ఏమి 360 ఎత్తులు వెలిగించట్లేదు. ఉసిరికాయలో దీపం పెట్టుకుంటాను. ఇంకా ఒత్తులు వేసేసాను కదా, ప్రమిదలకి పసుపు కుంకుమ పెట్టి దీపాలు వెలిగించేస్తాను. ఇంకో విషయం ఏంటి అంటే, ఎన్ని ఫ్లవర్స్ పెట్టినా ఎంత మంచిగా డెకరేషన్ చేసినా మామిడాకులు లేకపోతే ఆ ఇంట్లో పండగ వాతావరణమే ఉండదు. ఇంకా ఇప్పుడు తులసమ్మవారి పాదాల దగ్గర గులాబీలు పెడతాను. ఇంత ఇంకా అన్నీ పూర్తయ్యాయి, ఇప్పుడు దీపాలు వెలిగిద్దాము. చూసారా ఒక్క దీపం వెలిగించగానే ఎంత వెలుగు వచ్చేసిందో. ఇందాకటి వరకు చీకటిగా ఉండి ఫ్లవర్స్ డల్గా అనిపించాయి కదా, ఇప్పుడు చూడండి బ్రైట్గా ఉన్నాయి. కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద దీపం పెట్టుకుంటే చాలా మంచిది కదా. అలా అవకాశం లేనప్పుడు కనీసం ఉసిరికాయలో అయినా దీపం పెట్టుకుంటే మంచిది అంటారు కదా, అందుకే ఉసిరికాయలు తెచ్చుకున్నాను దీపం పెడదామని.
ఆరనీకుమాయి దీపం కార్తీక దీపం చేరనీ నీ పాదపీఠం కర్పూర దీపం ఆరనీకుమాయి దీపం కార్తీక దీపం చేరనీ నీ పాదపీఠం కర్పూర దీపం. మేమైతే ఇలా సింపుల్గా కార్తీక పౌర్ణమి పూజ చేసుకున్నాము. మీ అందరూ కూడా బాగా జరుపుకున్నారని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి. మరో బ్యూటిఫుల్ వీడియోతో మేము ఉంటాను. అంటే బాయ్.